హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అనంతుల జయలక్ష్మి. ఏదైతే కనిష్ట ఆదాయం ఉందో వాళ్ళ పెట్టడం జరిగింది. ఆ విధంగా కాకుండా ఫిబ్రవరి నెల నుంచి కార్డుల్లో ఏదైతే ఉన్నాయో మా పార్టీ గారిని మనల్ని హనుమంతరావు గారిని ఇప్పటి వరకు మన గురువారి పట్టణానికి సంబంధించి 800 ఇప్పటి వరకు 406 రీజిస్టర్ చేశాము. మిగతా వాళ్ళు కూడా ఈ వారం రేపు రిజిస్ట్రేషన్ చేసి గురువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గతంలో 8600 పెన్షన్లు ఉన్నాయి. వాటిలో 1210 పెన్షన్లు వివిధ కారణాల వలన అధికారులకి వచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళని ఫోల్డర్లో పెట్టారు, అంటే తీసివేయలా, మళ్ళీ రీసర్వే చేసి రీ ఎంక్వైరీ చేయమని చెప్పి. దానిలో ఇప్పటి వరకు అంటే మొన్న 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అధికారులకి వాస్తవంగా వాళ్ళు అర్హులు కాకపోయినాయా, లేకపోతే అర్హులైన టెక్నికల్ ప్రాబ్లం వలన ప్రభుత్వం తప్పిన వలన పోయినాయా, రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ లిస్ట్ పెట్టమని చెప్పి 15 రోజులు టైం ఇవ్వడం జరిగింది. నిన్నటి వరకు 2 రోజుల్లో 490 ఎంక్వైరీ చేసి వాళ్ళలో 403 అర్హులు. నేను అనుకోవటం ఈ 1210 పెన్షన్లో ఆగినటువంటి రీ ఎంక్వైరీ చేస్తే 1000 పెన్షన్ల పైన అర్హులు అని చెప్పి 15-16 తారీఖుల్లో వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి కమిషనర్ గారు తొందరగా ఈ 1210 పెన్షన్లు కూడా ఎంక్వైరీ చేసి వీటిల్లో అంటే కొంతమంది 200-250 పెన్షన్ పోయినా కూడా ఒకే కార్డులో తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇక్కడ హైదరాబాద్లోనూ ఇంకో చోట గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో చేసుకోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి పెన్షన్ తీసేయడం జరుగుతుంది. దానికి మీరు సపరేట్గా వాళ్ళకి పెళ్ళైపోయింది కాబట్టి ఆ కార్డు నుంచి వాళ్ళని సపరేట్ చేసి మిమ్మల్ని సపరేట్ చేయమని చెప్పి గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక మీకు రేషన్ కార్డు ఇచ్చి ఆ అంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి 10 మంది 7 ఆరుగురు 5 ఉంటే మీ పిల్లలు మీ ఆధార్ కార్డు నెంబర్లన్నీ కొడితే దాంట్లో ఎవరైనా ఒక్కళ్ళో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా 60,000-70,000 రూపాయల జీతానికి పనిచేస్తున్నా కూడా ఆ పెన్షన్ పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ కుటుంబం వేరు, వాళ్ళ కుటుంబం వేరు, కాబట్టి మీరు మమ్మల్ని దాంట్లో నుంచి డిలీట్ చేసి మాకు కొత్త కార్డు ఇవ్వమని చెప్పి అప్లై చేయండి. మీకు 72 గంటల్లో కొత్త కార్డు ఇచ్చి మీకు పెన్షన్ కూడా ఇప్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఎవరు ఆందోళన చెందొద్దు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు ఇచ్చి ఇళ్ళకి పంపిస్తున్నారు పెన్షన్లో. మా అధికారులకి మా వాళ్ళకి తెలవక మీ అందరినీ ఇక్కడ పిలిచారు కాబట్టి క్షమించండి, మిమ్మల్ని ఇక్కడ పిలిచి మీకు ఇక్కడ పెన్షన్లు ఇచ్చామని చెప్పి కనుక ఆయనకి తెలిస్తే మమ్మల్ని మందలించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అనిత భావించకుండా లేట్ అయినందుకు క్షమించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను.